తిరుమలలో బ్రహ్మోత్సవాల చివరి రోజు చక్ర స్నానం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సుదర్శన చక్ర తల్వార్వాణి వరహస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుమాంజనాది అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన ఘట్టం నిర్వహించారు. చక్ర తల్వార్తో పాటు లక్షలాది భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేశారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే నగ్రహరణుని విక్రముని నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన దర్శనముని చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే క్షీరాభిషయమునికి క్షీరాభిషేకము జలరాక్షనయనునికి జలకాభిషేకము క్షీరాభిషయమునికి క్షీరాభిషేకము జలరాక్షనయనునికి జలకాభిషేకము హర్యక్షదక్షునికి హరిద్రాభిషేకము శ్రీవత్సలక్ష్మికి శ్రీఫలాభిషేకము చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే పక్షీంద్రగమనునికి పుష్పాభిషేకము మోక్షప్రదాయునికి చూర్ణాభిషేకము పక్షీంద్రగమనునికి పుష్పాభిషేకము మోక్షప్రదాయునికి చూర్ణాభిషేకము పద్మాక్షి విభునికి శ్రీగంధలేపనం బ్రహ్మోత్సవ ఫలమీయగ బ్రహ్మణ్యుని వైభవం చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రస్నానం విదే